రజాకార్ల పెత్తందార్ల అకృత్యాలు అఘాయిత్యాలకు ఎదురొడ్డి ఎందరో అమరులయ్యారు. స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ప్రాణాలర్పించి వీరయోధులుగా చరిత్రలో నిలిచిపోయారు. 75 ఏళ్లైన ఆ పోరాట యోధుల ధైర్యం, తెగువ, త్యాగనిరతి ఎప్పటికీ మరచిపోలేం. వెట్టి చాకరి విముక్తి కోసం కొంగు బిగించి ఉద్యమంలోకి దూకి భూస్వాములకు వణుకు పుట్టించింది వీరనారి చాకలి ఐలమ్మ. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురంలో చాకలి ఐలమ్మ జన్మించారు. వివాహం చేసుకుని పాలకుర్తికి వచ్చిన ఆమె వేల ఎకరాల అధిపతిగా ఉన్న దొరదోపిడిని ధైర్యంగా ఎదురించి ఎందరికో స్ఫూర్తినిచ్చింది. కులవృత్తితో కుటుంబం గడవడం కష్టమై వ్యవసాయం చేద్దామని కొంత భూమి కవలుకు తీసుకోవడం విష్ణురు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి దొరకు కంటకింపుగా మారింది. దీంతో ఐలమ్మను చిత్రవధకు గురిచేశాడు. ఎదురించిన ఐలమ్మ గడీకి వచ్చి పనిచేసేది లేదని ధైర్యంగా చెప్పగా కౌలు చేసుకుంటున్న భూమిని రామచంద్రారెడ్డి లాక్కున్నాడు. ఆ భూమి తనదేనని, పంటను కోసుకురమ్మని 100 మందిని పంపిస్తే వారిపై కాలికలా తిరగబడింది. ఐలమ్మ ఇంటిని తగలబెట్టేస్తే కొంగు బిగించి రోకలి బండను చేతపట్టి ఉద్యమించింది. రైతులు, కూలీలను ఏకం చేసింది. ఆమె యొక్క పాత్ర, నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన పాత్ర, ఆమె మీద జరిగినటువంటి అకృత్యాలు, ఆమె పడినటువంటి బాధ, ఆవేదన, చాలామంది ఎట్టి సాకిరి చేసినటువంటి వాళ్ళను ఎట్టి సాకిరి నుంచి విముక్తి కావడం జరిగింది. మరి దొరల యొక్క భూములను కానీ, ప్రభుత్వ భూములను కానీ పేద ప్రజలకు పంచడం కూడా జరిగింది. కాబట్టి ఆమె చేసినటువంటి పోరాటం ఏదైతే ఉన్నదో, ఆనాటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కొరకు, మరి బీద ప్రజల కొరకు ఎంతో ఉపయోగపడేటువంటిది. అదే ప్రజలందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటంగా భావిస్తూ మరి ఎదిరించడం అనేది ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. అప్పుడున్న పట్వారి శేషగిరిరావు పెత్తందార్ల నుండి విముక్తి పొందడానికి ఎట్టి చాకిరి భూమి కోసం, వృత్తి కోసం ఒక నిప్పు కనికగా పోరాడిన చాకలైలమ్మ, విష్ణూరి రామచంద్రారెడ్డి గారిని కూడా భూ పెత్తందార్ల నుంచి వెళ్ళి విముక్తి పొందడానికి ఎంతో పోరాటం చేసింది. మొట్టమొదటి మహిళగా పేరు పొందింది రాష్ట్రంలో ఉద్యమకారులలో. ఆ ఉద్యమం చేసిన, తిరగబడి చేసిన చాకలి ఐలమ్మ ఉద్యమం చాలా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. బాంఛన్ని కాళ్ళు ముక్కుతా అన్న జనం చేత బంధువుకులు పట్టించి సాయుధ పోరాటంలో ఓ అగ్ని కణంలా మారిన ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న అమరురాలైంది. ఐలమ్మ భూ పోరాటం మొదలుకొని సాయుధ పోరాటం వరకు 4000 మంది అశువులు వాస్తే గాని ఈ గడ్డకు స్వేచ్ఛ స్వాతంత్రాలు దక్కలేదు. ఈ వీరనారీమణి వీరోచిత పోరు నాడు నేడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.